హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో ఆరోగ్యశ్రికార్డు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అదే అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే మరొక గుడ్ న్యూస్ చెప్తోంది క్యాన్సర్కు అత్యాధునిక వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్రంలోని పేద రోగులకు ఎంతో మేలు చేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు ఎంతో దార్శనికతో క్యాన్సర్ నియంత్రణకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని అయితే తెలిపారు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ పాయింట్ మొత్తం ఆరు వందల ఆరు వందల నలభై ఎనిమిది క్యాన్సర్ ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద అయితే చికిత్స అందజేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు క్యాన్సర్ కేర్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయని అన్ని ఆసుపత్రుల్లో చికిత్స ఏకీకృతంగా అంటే ఒకే విధంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు ఇక ప్రతి ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో ఐదు శాతం బెడ్లు పాలియేటివ్ కేర్ కోసం కేటాయించేలాగా చర్యలు తీసుకున్నామని చెప్పారు అంతేకాకుండా ప్రతి టీచింగ్ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్సను సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం నూట ఇరవై కోట్లు ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు కర్నూలు కడప కడపలో స్టేట్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటుకు మొత్తం రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు ఈ రెండు చోట్ల క్యాన్సర్ కేర్ సెంటర్లు అక్టోబర్ చివరి నాటికల్లో అందుబాటులోకి వస్తాయని చెప్పారు గుంటూరులోని క్యాన్సర్ కేర్ సెంటర్ను కూడా తొలి విడతలోనే పూర్తి చేయి పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు ఇక అలాగే రెండో విడతలో అనంతపూర్ కాకినాడలో కూడా క్యాన్సర్ ఆసుపత్రులు స్థాయిలో అభివృద్ధి చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంతేకాకుండా పేషెంట్ హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే కనుక డాక్టర్లు సజెస్ట్ చేసిన ఎంతకాలం ఎంతకాలం రెస్ట్ తీసుకోవాలంటారు అంటే రెండు నెలలు కానీ మూడు నెలలు కానీ వారికి ఉన్న ప్రాబ్లం బట్టి ఎన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సజెస్ట్ చేస్తారు అన్ని అన్ని నెలలు కూడా నెలకు ఐదు వేల చొప్పున అయితే కనుక వారి నిత్యావసర ఖర్చులకైతే గనుక ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది సో ఆరోగ్యశ్రీ కార్డులో పూర్తి వైద్యంతో పాటుగా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పేషెంట్కి నెలకు సరిపడా ఒక ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ డాక్టర్ ఎక్కువ రోజులు సజెస్ట్ చేసినట్లయితే ఎన్ని నెలలు అయితే అన్ని నెలల్లో కూడా అమౌంట్ అయితే పేషెంట్ యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది